గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనం కౌటిల్యుని యొక్క రాజనీతి భావాల గురించి తెలుసుకుందాం ఇండియన్ పొలిటికల్ థాట్ అంటే భారత రాజనీతి తత్వ విచారంలో భారత రాజనీతికి సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి అలాగే వాటికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి అనే అంశాలను మనం తెలుసుకుందాం తరువాత ఈ ప్రాచీన భారత రాజనీతి శాస్త్రజ్ఞల్లో మనువు ప్రధానమైనటువంటి వ్యక్తి మనువు యొక్క రాజనీతి భావాలు అతని యొక్క అతనికి ఉండేటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చూసుకున్నాం మనుస్మృతి మనుస్మృతి ద్వారా ఉండేటువంటి వర్ణ వ్యవస్థ ఏ విధంగా ఉంది సమాజంలో ఏ ఏ రకాలుగా వర్గ విభజన జరిగిందనే అంశాన్ని మనం చూసుకున్నాం తర్వాత కౌటిల్యుడి యొక్క రాజనీతి భావాలు కౌటిల్యుడు ఎవరి కౌటిల్యుడు అని చూసుకుంటే రాజు రాజైనటువంటి చంద్రగుప్తు చంద్రగుప్తుని యొక్క ప్రధానమంత్రిగా ఉన్నటువంటి చాణక్యుడు అతని పేరు కౌటిల్యుడు ఇతను కౌటిల్యుడు అర్థశాస్త్రం అనే ఒక గ్రంథాన్ని రచించి మగధ రాజ్య సమస్యలకు ఉండే ఉండేటువంటి సమస్యల్ని పరిష్కరించేటటువంటి ఒక గొప్ప వ్యక్తి అంటే మగధ రాజు అనేటువంటి చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రిగా పనిచేసి అక్కడ ఉండేటువంటి సమస్యలను అక్కడ ఉండే ఆ ప చేసి అనుసరించవలసిన విధానాలు ఏంటి అనే విషయాన్ని ఒక చర్చించకుండా ఒక చిన్న రాజ్యంలో అధికార సమూపార్జన అధికార విస్తరణ పద్ధతులకు మాత్రమే పరిమితమైంది ఈ రకమైనటువంటి సిద్ధాంతాలు ఈ రకమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేస్తూ ఒక గొప్ప వ్యక్తిగా అక్కడ పేరు పొందడం అనేది జరిగింది అది రచించిన గ్రంథం ఏంటి అంటే అర్థశాస్త్రం ఈ అర్థశాస్త్రంలోనే మనకి భారత రాజనీతికి సంబంధించినటువంటి భావాల్ని అరిస్టాటిల్ చెప్పడం అనేది జరిగింది ప్రాచీన భారత రాజనీతి తత్వ విచారం చరిత్రలో కౌటిల్యుడు అగ్రస్థానం వహించాడు కౌటిల్యుడు వచ్చినటువంటి అర్థశాస్త్ర గ్రంథం ద్వారా మనకి రాజనీతికి సంబంధించిన భావాల్ని తెలుసుకోవచ్చు అయితే ఇందులో ఏంటి అని చూసుకుంటే పరిపాలనా వ్యవస్థను రూపొందించి రాజనీతి ప్రధాన అంశంగా చర్చించినటువంటి కౌటిల్యుడు అర్థశాస్త్రం అనేది ప్రాచీన భారత రాజతత్వ సాహిత్యంలో ఒక అద్వితీయమైనటువంటి రచనగా ప్రసిద్ధి చెందింది కౌటిల్యుని రాజనీతి భావాలు రెండు రకాలు మొదటిది ఏంటి అంటే రాజరిక అవతరణ రాజు కర్తవ్యాలు దండనీతి ప్రభుత్వ సిద్ధాంతము రాజు నేర్చుకోవలసిన విద్య అతనికి కావలసిన ఉం అతనికి కావలసినటువంటి అర్హతలు ఏంటి మంత్రిమండలి ఏ విధంగా ఉండాలి పౌర మరియు సైనిక పాలన ఏ విధంగా ఉండాలి సంక్షేమ విధులు ఇవన్నీ కూడా మొదటి రకం సిద్ధాంతాల్లోకి అంటే మొదటి రకం రాజరికంలోకి వస్తుంది రెండవది ఏంటి రెండవ భాగం ఏంటి అంటే కౌటల్యులు రాజ్య రాజ్యతంత్రానికి సంబంధించినటువంటి అంశం అంటే అతని రాజకీయ భా అతని రాజనీతి భావాలను రెండు రకాలుగా చూసుకున్నట్లయితే ఒకటిదేమో రాజ్య అవతరణ రాజుకు ఉండేటువంటి లక్షణాలు ఏంటి అతనికి ఉండేటువంటి అర్హతలు ఏంటి ఇవన్నీ చూసుకుంటాం రెండో భాగం ఏంటి అంటే కౌటిల్యుని రాజ్యతంత్రం గురించి చెప్తుంది అంటే రాజ్యతంత్రం ఏంటి అర్థశాస్త్రంలో రాజతంత్రం ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే తన అర్థశాస్త్రంలో ప్రభుత్వ నిర్మాణము వివిధ శాఖలు అధికారుల నేమకం వారి విధులు నిర్వహణ యజమాయి అజమాయిషి చేయడం వంటివి చర్చించాడు ప్రభుత్వ కర్తవ్యం గురించి వివరిస్తూ అంటే ప్రభుత్వం ఏ రకంగా తన యొక్క కార్యక్రమాలు నిర్వహించాలని ఒక అంశాన్ని వివరిస్తూ మండల సిద్ధాంతము సప్తాంగ రాజ్య సిద్ధ సిద్ధాంతము విత్త పాలన యుద్ధ తంత్రాలు అలాగే గూఢచార వ్యవస్థ ఏ విధంగా ఉండాలి రెవెన్యూ పాలన ఏ విధంగా ఉండాలి ఇలా అనేక అంశాల గురించి తన యొక్క రాజ్యతంత్రము ఈ అర్థశాస్త్రం అనే గ్రంథంలో రాజ్యతంత్రంలో చెప్పడం అనేది జరిగింది తర్వాత మండల సిద్ధాంతం రాజ్య తంత్రంలో భాగంగా మండల సిద్ధాంతం చెప్పినప్పుడు తన అర్థశాస్త్ర గ్రంథంలో మండల సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే సర్వత అభివృద్ధి అధికారంతో అంటే అంత మొత్తం అంతటి ఎక్కువ అధికారంతో చక్రవర్తి అవ్వాలనే ప్రభువు అనుసరించవలసిన విధానమే ఈ మండల సిద్ధాంతము ఏ ఏ రాజు అయినా కూడా ఇరుగు పొరుగు రాజ్యాల చట్రవలయంలో తన ప్రాబల్యాన్ని చూపిస్తూ మిగతా వారిని నాశనం చేస్తాడు అంటే ఇప్పుడు ఒక వ్యక్తి రాజు అవ్వాలనుకున్న వ్యక్తి ఇరుగు పొరుగు రాజ్యాల వలయంలో ఉంటాడు కంపల్సరీగా అంటే మన చుట్టుపక్కల రాజ్యాలు కూడా మనల్ని నాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాయి కాబట్టి ఒక చక్ర వలయంలో ఉంటూ తన తన యొక్క ప్రాబల్యం అంటే తన యొక్క శక్తి సామర్థ్యాన్ని చూపించుకుంటూ మిగతా వారిని నాశనం చేస్తాడు నాశనం చేస్తాడని ఒక భయం ఉన్నప్పుడు అందరూ ఒకే మూకుమ్మడిగా అతని భయం యుద్ధం ప్రకటించాలి మిగతా రాజ్యాల చట్రవలయంలో అలాంటి వాడు విజుగి అవుతాడు అంటే ఒక రాజుగా గుర్తించబడతాడు అని చెప్పి చెప్తున్నారు ఈ మండల సిద్ధాంతంలో ఎన్ని అంశాలు ఉంటాయని చూసుకుంటే మొత్తం పన్నెండు మంది రాజులు ఉంటారు అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు దీన్ని ఏం చేస్తారు అంటే ఒక పేపర్ మీద నేను చెప్పినవన్నీ కూడా మీరు లైన్లో రాసుకుంటూ ఉంటే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది ఏంటి అని చూసుకుంటే పన్నెండు మంది రాజులు ఎలా అంటే విజిగిషు అంటే మీరు ఒక పేపర్ మీద ఏం చేస్తారు అంటే ముందు కాబోయే విజేత విజిగిషు అని చెప్పి పేపర్ మధ్యలో రాసుకోండి అంటే మనం ఒక టేబుల్ ఒక డయాగ్రామ్ ఎలా వేస్తామో అలా అనమాట సో ఇలా ఒక విజిగిష్ వస్తాడు ఆ తన తర్వాత ఐదుగురు ఇతర రాజులు ఉంటారు తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు సపోజ్ ఒక విజిగిష్ అంటే ఒక రాజు ఉన్నాడు ఒక రాజుకి పక్క ఒక రాజ్యానికి ఉండేటువంటి పక్క రాజ్యం అంటే దానికి పక్కన శత్రువు ఉంటాడు అంటే మన మన రాజ్యానికి పక్క రాజ్యం మనకి ఎప్పుడూ కూడా శత్రువు అవుతుంది తరువాత శత్రువు తర్వాత మనకి ఇంకొక ఏమొస్తుంది అంటే విజుకిషు స్నేహితుడు అంటే రాజు యొక్క స్నేహితుడు అంటే తర్వాత స్నేహితుడు వస్తాడు అంటే మన రాజ్యం తరువాత ఉండేది శత్రు రాజ్యం ఆ తరువాత రాజ్యం అంటే మన తర్వాత రెండవ రాజ్యం ఏమవుతుందంటే మళ్ళీ మనకి స్నేహితుడు అవుతాడు తరువాత శత్రువు యొక్క మిత్రుడు ఉంటాడు తర్వాత మళ్ళీ విజుగీషు యొక్క మిత్రుడు ఉంటాడు తర్వాత శత్రువు మిత్రుడు మిత్రుడు వస్తాడు అంటే వెనుక వైపు శత్రువు వెనుకవైపు మిత్రుడు వెనుక వైపు శత్రువు మిత్రుడు వెనుకవైపు మిత్రుని మిత్రుడు అలాగే మధ్యవర్తి తటస్థరాజు ఈ విధంగా పన్నెండు అంశాల మండల సిద్ధాంతం ఉంటుంది అంటే మీకు ఇక్కడ ఎలా చెప్పాలి అంటే ఒక ఒక మీరు అబ్జర్వ్ చేయండి పేపర్ మీద ఏం చేస్తారు అంటే విజిగిషు అని మీ మధ్యలో పేపర్ మధ్యలో రాసుకున్నప్పుడు దాన్ని అప్ చేసుకోండి పైన మార్క్ వేసుకుని దాని పైన శత్రువు అని రాసుకోండి అంటే ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను రాజు అనే వ్యక్తి ఇప్పుడు నేను ఉన్నప్పుడు నాకు పక్క రాజ్యం ఏమవుతుందంటే శత్రువు అంటే ఇప్పుడు విజిగీషు అనే ప్లేస్లో సపోజ్ ఒక పేరు రాసుకోండి లేదంటే ఒక రాజ్యం పేరు రాసుకోండి ఒక రాజ్యం పేరు రాసి దాని పక్కన ఉన్న రాజ్యం ఏమవుతుందంటే మనకి శత్రువు అవుతుంది విజిగిసు నెంబర్ వన్ వేసుకోండి తర్వాత శత్రువు అంటే నెంబర్ టూ అవుతుంది తర్వాత నెంబర్ త్రీ పైన మళ్ళీ మార్క్ వేసుకుంటే ఏమవుతుందంటే విజుగి స్నేహితుడు అంటే మన పక్క రాజ్యం శత్రువు అవుతుంది మళ్ళీ శత్రువుకు తర్వాత రాజ్యం మనకి స్నేహితుడు అవుతాడు తర్వాత మళ్ళీ ఆ స్నేహితుడికి తర్వాత రాజ్యం మళ్ళీ నాలుగవది ఏమవుతుంది అంటే శత్రువు యొక్క మిత్రుడు అవుతాడు అంటే రెండో నెంబర్లో మనకి ఎవరున్నారు శత్రువు ఉన్నాడు తర్వాత నాలుగో నెంబర్కి ఏమవుతుందంటే మూడో నెంబర్లో మళ్ళీ మనకి మిత్రుడు ఉన్నాడు కాబట్టి శత్రు మనకి మిత్రుడైనవాడు వాడు మళ్ళీ రా రాజ్ శత్రువుకి ఏమవుతాడు శత్రువు మిత్రుడు అవుతాడు సో ఇలా మనకి ఏంటంటే మొదటి నెంబరు విజిగిష్ అవుతాడు అంటే ఒక రాజు అవుతాడు రెండవది ఆ పక్క రాజ్యం శత్రువు అవుతుంది మూడవది విజిగిషు మిత్రుడు అవుతాడు మళ్ళీ నాలుగవది శత్రువు యొక్క మిత్రుడు అవుతాడు మళ్ళీ ఐదవ రాజ్యం మనకేమవుతుంది విజిగిష్ యొక్క మిత్రుడు అవుతాడు తర్వాత ఆరవది శత్రువుకి మిత్రుని యొక్క మిత్రుడు అవుతాడు మళ్ళీ ఏడవది ఏమవుతుందంటే మళ్ళీ మనకి కిందకు వచ్చేసేయండి అంటే మనకు రెండో నెంబర్ కాకుండా కిందకి మళ్ళీ కింద ఆరో ఏమవుతుందంటే మనకి వెనుక వైపు మిత్రుడు వస్తాడు అంటే మనకు వెనకాల ఉండేటువంటి రాజ్యం కూడా మనకి మిత్రరాజ్యం అవుతుంది మళ్ళీ ఆ తర్వాత రాజ్యం మళ్ళీ మనకి వెనుక వైపు శత్రువు అవుతాడు తర్వాత మళ్ళీ వెనక వైపు మిత్రుడు తర్వాత మళ్ళీ వెనక్కి వెనక వైపు శత్రువు మిత్రుడు మళ్ళీ వెనక వైపు మిత్రుని మిత్రుడు ఇలా మనకి అవుతున్నాయి అక్కడ పది పది రాజ్యాలు అనేవి ఏర్పడుతున్నాయి తర్వాత వీళ్ళు మధ్యలో వీళ్ళు కాకుండా మళ్ళీ మనకి మధ్యవర్తిత్వం అంటే ఎవరు గెలిచే అవకాశాలు ఉంటే వాళ్ళకి మధ్య రెండు రాజ్యాలకి మధ్యవర్తిగా వ్యవహరించే వ్యక్తి ఒక రాజ్యం ఉంటుంది తర్వాత తటస్థ రాజు ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటే వాళ్ళ వైపు వెళ్ళిపోయే తటస్థ రాజు కూడా ఉంటాడు ఈ విధంగా ఈ మండల సిద్ధాంతంలో పన్నెండు అంశాలు అనేవి ఉంటాయి తర్వాత సప్తాంగ సిద్ధాంతం ఈ సప్తా సప్తాంగ అంటే ఏడు అంశాలు రాజ్యానికి ఉండేటువంటి మౌలిక లక్షణాలు ఏడు ఉంటాయి అని చెప్పి చెప్తున్నాడు ఏంటి అవి చూసుకుంటే రాజు మంత్రి ప్రజలు కోట కోసాగారము సైన్యము మిత్రరాజు ఈ ఏడు రకాల అంగాలు కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడి పనిచేస్తాయి రాజు అన్ని అంగాలలో అత్యంత ప్రధానమైనటువంటి భాగంగా ఉంటారు పాలకునికి సలహాలు ఇవ్వడానికి పాలనా బాధ్యతలు నిర్వర్తించడానికి మంత్రులు ఉంటారు రాజ్యానికి ప్రజలు కంపల్సరీ ఉండాలి తన రక్షణ కోసం కోటలు ఏర్పరచుకో ఏర్పాటు చేసుకోవాలి కోసాగారం పరిపాలనకు కావలసిన నిధులను సేకరిస్తుంది రాజు రాజ్య రక్షణకు తగిన సైన్యాన్ని కలిగి ఉండాలి అలాగే రాజ్యానికి మిత్రరాజ్యం కూడా కంపల్సరీగా ఉండాలి ఈ యొక్క అంశాలను చెప్పేదే సప్తాంగ సిద్ధాంతం తర్వాత విత్తపాలన అంటే ఆర్థిక వ్యవహారాలు ఎలా ఉండాలి ఏ రకంగా అనేది విధించాలి అనే అంశాన్ని చెప్తున్నాడు అంటే ఆదాయం ఎలా సమకూర్చుకోవాలనే అంశాన్ని ఇందులో చెప్తున్నాడు ఉద్యోగుల జీతభత్యాలు సైన్యం పశుపోషణ న్యాయపాలన వ్యయము సంక్షేమ నిధుల అమలుకు విధులు నిధులు అలాగే జరిమానా వసూలు ఇవన్నీ అంశాలని కూడా ఇందులో చర్చించడం అనేది జరిగింది పాలకుడే నౌకలు నిర్మించి వినియోగించడం గనులను తవ్వించడం లవణాన్ని అంటే ఉప్పును తయారు చేయడం ఆటవిక సంపదపై యాజమాన్యం ఇవన్నీ నిర్వహిస్తాడు అంటే ఇవన్నీ కూడా పాలకుని యొక్క ఆధ్వర్యంలోనే జరగాలి అనే అంశాన్ని చెప్తున్నాడు అలాగే పండిన పంటలో పండిన పంటలో ఒకటిపై ఆరో వంతు ప్రభుత్వానికి ఖచ్చితంగా జమ కట్టాలి ప్రభుత్వానికి కొంత భాగం చెల్లించకుండా ఏది ఉత్పత్తి చేయరాదు అమ్మరాదు కొనరాదు అంటే మనం ఏ వస్తువు కొనుగోలు చేసినా తయారు చేసినా అమ్మినా కూడా ప్రభుత్వానికి కొంత వాటా అనేది మనం చెల్లించాలి అలాగే మద్యము జోదము వ్యభిచారము ఇలాంటి పన్నుల వీటి నుంచి పన్నుల రూపంలో ఆదాయం కూడా వస్తుంది వీటన్నిటి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం అనేది వస్తుంది అలాగే న్యాయపాలన ఈ న్యాయ వ్యవస్థ కూడా చాలా శాస్త్రీయంగాను అలాగే నిర్మాణాత్మకంగాను ఉంటుంది న్యాయస్థానాల నిర్వహణ సాక్ష్యం సేకరణ సాక్షుల విన్నపాలను వినడము న్యాయమూర్తుల నియమకము శిక్ష మొదలగు అంశాలన్నీ కూడా చాలా వివరంగా ఈ యొక్క రాజతంత్రంలో చెప్పడం అనేది జరిగింది కౌటిల్యుడు న్యాయస్థానాలను రెండు రకాలుగా విభజించాడు ఒకటి ఏంటి అంటే ధర్మస్థీయ న్యాయస్థానాలు రెండు కంటక శోధన న్యాయస్థానాలు ధర్మస్థీయ న్యాయస్థానాలు అంటే సివిల్ కోర్ట్స్ ఏంటి సివిల్ కోర్ట్స్ అని చూసుకున్నట్లయితే ఈ సివిల్ కోర్ట్స్లో చిన్న చిన్న తగాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడం అనేది జరుగుతుంది అంటే ఉదాహరణ మనం ఏం చూసుకోవచ్చు అంటే అందులో యజమాని సేవకుల మధ్య సంబంధాలు యజమాని ఉద్యోగులు బానిసలు రుణాలు ఆదాయము ఆస్తి విక్రయము యాజమాన్య హక్కులు యాజమాన్య హక్కులు అలాగే వారసత్వము వ్యవసాయ పంటలకు హాని కలిగించే చర్యలు సరిహద్దు వివాదాలు జోదము హత్య దోపిడీ దాంపత్య సంబంధాలు మొదలైన అన్నిటినీ కూడా ఈ ధర్మస్థీయ న్యాయస్థానాలు పరిష్కారం చేస్తున్నాయి సివిల్ కోర్ట్స్ వీటిని పరిష్కారం చేస్తాయి రెండవది క్రిమినల్ కోర్ట్స్ అంటే కంటక సోదన న్యాయస్థానాలు వీటిలో ఏం చేస్తారు అంటే వ్యాపారాలు ప్రయోజనాలను కాపాడటము అలాగే కార్మికులు జాతీయ దుర్భిక్షాల నివారణ చర్యలు తీసుకోవడము సంబంధించిన విధానాలు గూఢచారుల ద్వారా నేరస్తులను పరిశీ పరిశోధించి పట్టుకోవడము ఇవన్నీ కూడా కంటక శోధన న్యాయస్థానాల ద్వారా వీళ్ళు చర్య పరిష్కారం అనేది చేస్తూ ఉంటారు అలాగే ఇవి కాకుండా గ్రామీణ ట్రిబ్యునల్స్ కూడా ఉండేవి అంటే కొన్ని పట్టణ ప్రాంతాల్లో అంటే ట్రిబ్యునల్స్ అంటే కొన్ని పట్టణ ప్రాంతాల్లో ముగ్గురు మంత్రులు ధర్మశాస్త్రంలో నిష్ణాతులైనటువంటి ముగ్గురు న్యాయమూర్తులు కలిసి తీర్పులు ఇచ్చేవారు అంటే కొన్ని కొన్ని ప్రాంతాలు ఏంటంటే ఇవి అవైలబుల్గా లేనప్పుడు ఒక ముగ్గురు మంత్రులు ముగ్గురు న్యాయమూర్తులు కలిసి తీర్పులు ఇచ్చేవారు అన్నమాట అంటే ప్రధాన న్యాయమూర్తి దేశస్థాయిలో ప్రధాన అధికారిగా ఉంటాడు అంతిమ అధికారం మాత్రం రాజు చేతుల్లోనే ఉంటుంది అన్నమాట అలాగే ఉరిశిక్ష కూడా ఉండేది శిక్షలు అనేవి చాలా కఠినంగా కూడా ఉండేవంట తరువాత దౌత్యనీతి మండల సిద్ధాంతంలో దౌత్యనీతిని కూడా చెప్పడం అనేది జరిగింది అంటే దౌత్య ప్రతినిధులు రాజుకు ముఖనాళికలు వంటివారు వీరి ద్వారానే రాజు రాజ్యాల మధ్య యొక్క సంబంధాలు నిర్వహించబడతాయి అంటే రాజుకు ఎలా ఈ దౌత్య ప్రతినిధులు ఎలాంటి వాళ్ళు అంటే రాజు యొక్క ముఖ కవళిక వాళ్ళు అంటే ఫేస్ని వాళ్ళు ఏమంటారు మౌత్ పీసెస్ అంటాం అన్నమాట అంటే రాజు యొక్క ముఖానికి సంబంధించినటువంటి భాగాలుగా వీళ్ళు చెప్పు అంటే వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ మనం చెప్పుకోవచ్చు అంటే రాజు నిర్వా రాజు వీళ్ళ ద్వారానే ఇతర రాజ్యాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే అంశాలను తెలుసుకుని ఏమైనా యుద్ధాలు వచ్చే అవకాశం ఉన్నాయా లేదంటే రాజ్యంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే అంశాన్ని చూసుకుంటూ ఉంటాడు ఇందులో భాగంగా ఏంటి అంటే రాజు యొక్క సందేశాన్ని మరొక రాజుకు చేరవేయడము ఒప్పందాల సూత్రాల అమలు గురించి పరిశీలించడము స్నేహితులను సమకూర్చుకోవడము శత్రు రాజ్యాల మధ్య విభేదాలను విభేదాలను శత్రు రాజుల మధ్య అంటే మనకి ఎవరైతే ఇద్దరు రెండు రాజ్యాలు ఉన్నాయో రెండు శత్రు రాజ్యాలు అనుకోండి వీళ్ళిద్దరి మధ్య తగాదాలను సృష్టించడం అలాగే గోడచారి వ్యవస్థ పైన సమగ్రమైనటువంటి సమాచారాన్ని కలిగి ఉండడం దౌత్య ప్రతినిధుల విధులు తర్వాత డాక్ కౌట్యుడు ఏం చెప్పాడు అంటే ఆరు రకాలైనటువంటి విదేశాంగ విధానాలను రూపొందించాడు అంటే విదేశాలతో ఎలాంటి రక్షణ ఎలాంటి సంబంధాలు మనం కలిగి ఉండాలన్న ఒక అంశాన్ని చెప్తూ అందులో ఒక ఆరు రకాల అంశాలను చెప్పాడు ఏంటని చూసుకుంటే శాంతి ఒప్పందాలు యుద్ధ నిర్వహణ తటస్థ విధానము యుద్ధ సన్నాహాలు రక్షణ కోసం శక్తివంతమైనటువంటి శక్తివంతుల సహాయాన్ని కోరడము ఒకరితో శాంతి కోసం మరొకరితో సంధి కుదుర్చుకొని మరొకరితో యుద్ధానికి తలపడటం ఒకరితో శాంతి కోసం సంధి కుదుర్చుకొని మన వాళ్ళిద్దరూ కలిసి మరొకరి మీద యుద్ధానికి ప్రకటించడము ఈ ఆరు రకాల అంశాలని కూడా మన యొక్క దౌత్యనీతిలో చెప్పడం అనేది జరిగింది తర్వాత గోడచారి వ్యవస్థ ఏంటి గోడచారి వ్యవస్థ అని చూసుకుంటే రాజ్యం లోపల వ్యతిరేక శక్తులను గమనించడానికి పొరుగు రాజ్యాల సైనిక శక్తి సమీకరణాలు బలహీనతలను తెలుసుకోవడానికి అంచనా వేయడానికి ఈ గోడచారి వ్యవస్థ అనేది చాలా ఉపయోగపడుతుంది అది చాలా అవసరం కూడా ప్రతి రాజ్యానికి కూడా అలాగే ధ్యేయాలను సాధించడానికి ఎటువంటి పద్ధతులైనా అనుసరించవచ్చు అంటే రాజు తన యొక్క రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి ప్రయత్నాలు అయినా సరే చేయవచ్చు అలాగే ఈ గూఢచారులు కూడా నిజాన్ని రాబట్టడం కోసం ఎలాంటి కార్యక్రమాలైనా సరే చేయవచ్చు నైతిక సామాజిక మతభావాలను కాదనవచ్చు తప్పుడు ప్రచారం చేయవచ్చు తప్పుడు ప్రచారం చేయటం కల్పితాలు మోసం కుయుత్తులు పండటము విషప్రయోగం చేయడము ఇవన్నీ కూడా ఖచ్చితంగా అనుసరించవచ్చు గూడచారులు అవసరమైతే అంటే సరైన సమాచారాన్ని సేకరించడం కోసం ఈ ప్రయత్నాలు చేసిన తప్పు లేదు మహిళా గూడచారులు కూడా ఉండేవారు అలాగే గూడచారుల మీద గూడచారులు కూడా ఉండేవారు కౌటిల్య రకంగా తొమ్మిది రకాల గూఢచారులను గురించి వివరించడం అనేది జరిగింది ఏంటి ఆ తొమ్మిది రకాలను చూసుకుంటే క్షపక్షత ఉదాత్తికత గృహస్థికత వైదేహిక తాపసి క్షత్ర తక్షణ రసబ్ భిక్షణ్ ఈ తొమ్మిది రకాల గూఢచారులు ఉండేవి అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క స్థాయిలో వీళ్ళు గూఢచారులుగా నియమించబడి ఒక్కొక్క అంశాన్ని కూడా వీళ్ళు సేకరించడం అనేది జరిగింది సో ఈ రకంగా మనకి రాజనీతికి సంబంధించి కౌటిల్ యొక్క రాజనీతి భావాలు తన యొక్క అర్థశాస్త్ర గ్రంథంలో ఈ ప్రతి వ్యక్తి కూడా అంటే ప్రతి రాజు కూడా తన యొక్క రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచుకోవడం కోసం మంచి పరిపాలన అందించడం కోసం ఈ రకంగా ఒక మండల సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాలి ఒక మండల సిద్ధాంతం ఉంటుంది ఈ రకంగా కనుక పన్నెండు రాజ్యాలతో మనం ఒక చట్రవలయాన్ని ఏర్పాటు చేసుకొని మనం కరెక్ట్గా ప్రయత్నం చేస్తే మన రాజ్యాన్ని కాపాడుకోవచ్చు రాజ్య విస్తరణ చేసుకోవచ్చు అలాగే ప్రతి రాజ్యానికి కూడా సప్తాంగ సిద్ధాంతం అంటే ఖచ్చితంగా ఈ ఏడు అంశాలు కంపల్సరీ ఉండాలి అలాగే దౌత్యనీతి ఏ విధంగా ఉండాలి గోడచార వ్యవస్థ ఏ విధంగా ఉండాలి రెవెన్యూ వ్యవస్థ అంటే ఆదాయాన్ని ఎలా సమకూర్చుకోవాలి ఇలా అనేక అంశాలను ఇక్కడ ఈ మండల సిద్ధ ఈ రాజతంత్రంలో మనం చెప్పుకోవచ్చు అంటే రాజనీతి కంటే కూడా ఇక్కడ ప్రభుత్వ నిర్వహణలో రాజతంత్రాన్ని అధిక ప్రాధాన్యత ఇచ్చి ఇచ్చాడని చెప్పి మనం తెలుసుకోవచ్చు అంటే ప్రాచీన భారత రాజ్యశాస్త్ర సాహిత్యంలో కౌటిల్యుడికి ఎదురులేని స్థానాన్ని ఆక్రమించడం అంటే ఇన్ని రకాల ప్రభుత్వ వ్యవహారాలు చెప్పడంతో చాలా చాలామందికి ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మనం కల్పించుకోవడం జరిగింది కౌటీలు తన కాలంలో ప్రభుత్వం ఎదుర్కొంటున్న అటు అతి గడ్డు సమస్యల్ని విశ్లేషించి నిర్దాక్షిణ్యంగా వాటిని పరిష్కరించగలిగాడు అని చెప్పి ప్రొఫెసర్ కేవీ అయ్యంగర్ గారు చెప్పడం అనేది జరిగింది అంటే ఇక్కడ చంద్రగుప్త చంద్రగుప్తుడి యొక్క ఆస్థానంలో ప్రధానమంత్రిగా పనిచేసి ఆ సమయంలో ఉండేటువంటి అతి గడ్డు పరిస్థితుల్ని చాలా ఈజీగా అక్కడ పరిష్కారం చేశాడు అని చెప్పి ఆ సమయంలోనే బాగా పరిష్కారం చేశాడు అలాగే భవిష్యత్తు కాలానికి సంబంధించిన అనేక అంశాలను ఇక్కడ చెప్పారు చాలా బాగా వివరించారు అని చెప్పి అయ్యంగర్ గారు చెప్పడం అనేది జరిగింది సో ఇది కౌటిల్్యునికి సంబంధించినటువంటి రాజనీతి భావాలు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ